ఈరోజు మేము నా 10 ఎకరాల క్షేత్రంలో ఈ పెద్దరసాల మామిడి చెట్టుకి 60 రకాలు అంటే ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క వెరైటీ చొప్పున 60 కొమ్మలకు 60 రకాల మామిడికాయలు కాపిద్దామని ఆలోచనతో మొత్తం ఈ చెట్టుని ఒక సంవత్సరం నుంచి తయారు చేశాము. తయారు చేసి ఇప్పుడు మొత్తం సిద్ధమైన తర్వాత వీటికి ఆ మామిడి మిగతా 60 రకాల మామిడి చెట్ల నుంచి కూడా మొత్తం ఆ కొమ్మల ఫ్లికర్ సక్కర్స్ని ఫ్లికరింగ్ చేసి చక్కగా వాటిని తీసుకొచ్చేసి వీటిని మళ్ళీ ఈ చక్కగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క గ్రాఫ్టింగ్ చేసుకొచ్చాము. ఇదిగో ఈ విధంగా ఇక్కడ ఇక్కడ చేసే విధంగా ఇట్లా యారోలాగా కట్ చేసేసేయాలా. ఇట్లా యారోలా కట్ చేసి ఇక్కడ తీసుకొచ్చేసేసి ఇదిగో మా ప్రకాష్ ప్రకాష్ గ్రాఫ్టింగ్లో చేస్తున్నాడు. దాంట్లో ఇది ఆ విధంగా చేసేసి ఈ ఎల్డిపి పాలిథిన్ కవర్ శుభ్రంగా చక్కగా ఎయిర్ టైట్ చేసి చుట్టేసేయాలా. ఇది ఎల్డిపి లో డెన్సిటీ ప్లాస్టిక్ పేపర్ ప్లాస్టిక్ అంటారు. దీంతో చక్కగా ఎయిర్ టైట్ చేసి చుట్టేసేయాలా. మీరు ప్రకాష్ గారు ప్రకాష్ చుడుతున్నారు, ఈ విధంగా చుడతారు. ఇది ఎయిర్ టైట్ చేసి శుభ్రంగా చుట్టేసేసి తర్వాత దీన్ని మళ్ళా ఆకుల మీద నుంచి మళ్ళా ఎల్డిపి కవర్తో ఇట్లా చక్కగా నీట్గా ఈ విధంగా తొడిగినట్టు తొడగేసేయాలి. ఆకులు కొన్ని ఉంచాలా, ఇదే విధంగా తొడిగేసేసి ఇక్కడ మళ్ళీ ఎయిర్ టైట్ చేసేసేయాలి. ఎయిర్ టైట్ చేసేసి శుభ్రంగా ఇట్లా తయారు చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా తయారు చేస్తే ఒక రకమైన ఈ లోపల నుంచి వచ్చే హ్యూమిడిటీ ఈ 2-3 రోజులు ఉంటుంది. తర్వాత థర్డ్ డే 3వ రోజు తర్వాత ఈ ఎల్డిపి కవర్ అనేది తీసేసేయాలి. తీసేస్తే అప్పుడు అక్కడి నుంచి ఒక సరైన ఉష్ణోగ్రత ఈ 3 రోజులు ఉండటం వలన ఇక్కడ ఈ బడ్ ఇక్కడ నుంచి ఫార్మేషన్ అవుతుంది. మళ్ళా ఈ గ్రాఫ్టింగ్ సక్సెస్ అవుతుంది అనమాట. జనరల్గా ఈ గ్రాఫ్టింగ్ అనేది ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లోనే అయితే బాగుంటుంది. జూలై మంచి వానలు చల్లదనం టైంలో జూలై ఆగస్టు సెప్టెంబర్లో అయితే బాగుంటుంది. ఇప్పుడు ఈ దీంట్లో మొత్తం నాతో పాటు ఇదిగో మా ప్రకాష్, మా కిషన్, మా లక్ష్మారెడ్డి అండ్ మా గోపాలు మా టీం అంతా పాల్గొన్నారు. చక్కగా ఇది ఫస్ట్ టైం దరిదాపు నాకు తెలిసి ఒకే మామిడి చెట్టుకి 60 రకాలైన మామిడికాయలు, 60 రకాలు కూడా ఇక్కడే ఉన్నాయి. బంగినపల్లి, పెద్దరసాలు, చిన్నరసాలు, పునాస మామిడి, దశేరి, కొత్తపల్లి కొబ్బరి, పండూరు వారి మామిడి, చిత్తూరు, పాపయరాజగోవా, పండూరు వారి మామిడి, రాయల్ స్పెషల్, సువర్ణరేఖలు, చెరుకు రసాలు, జలాలు, కేసరి, మల్లిక, మాల్గోవా, జర్దాలు, ఆల్ఫోన్జో, షాజహాన్, జహంగీర్, లంగడ, చౌసా, రెడ్ మాల్గోవా, బాంబే నంబర్ 1 పీటా స్వీట్, అర్కమోల్న్ కిరణ్, బాంబే పెడ, నల్గొండ పికిల్, కచ్చా మీఠా, అజామ్ ఉస్ సమీర్, అర్క అన్మోల్, మీఠా వారి పీచు మామిడి, జహంగీర్, సెన్సేషన్, వనరాజా, దిల్ పసంద్, అమిని, అర్క పునీత్, సిఐఎస్హెచ్ 1 M1 అండ్ M2 హిమయత్. ఈ టైపు మొత్తం కలిపి 56-58 రకాల వరకు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా ఉన్నాయి, అవి కూడా మేము ఇంకా సంగారెడ్డిలో కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇవన్నీ గ్రాఫ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాము. మొత్తం ఇది ఒకే చెట్టుకి 60 రకాలు మామిడికాయలు కల్పించాలంటే ఈరోజు ఉదయం అంటే సెప్టెంబర్ 8వ తారీఖు 2018 మార్నింగ్ 8 నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు ఇదిగో ఈ షేప్లోకి మొత్తం అయిందనమాట. మొత్తం ఒక ఇప్పటి వరకు ఈ దరిదాపు ఒక 40-50 చిల్లర వరకు అయినాయి అనమాట. ఇంకా కొద్దిగా ఉన్నాయి, అది ఇంకా నెక్స్ట్ డే ఎల్లుండి మండే రోజు ఫిల్ చేసేస్తాం. మొత్తానికి ఈ ఒక పరిపూర్ణంగా ఒకే చెట్టు మీద 60 రకాలు మామిడికాయలు ఒకే ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్కటి చొప్పున కాయించాలనే ఆలోచనతో మొదలుపెట్టిన ఈ ఆలోచన ఇది మొట్టమొదటి మా ప్రయత్నం. ఇది దీంట్లో దాంట్లో నేను మా ప్రకాష్ అండ్ మా కిషన్, మా లక్ష్మారెడ్డి అండ్ మా గోపాలు ఇవి అందరం టీం అంతా పాల్గొన్నారు. చక్కగా ఇది సక్సెస్ అవుతుందనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అవుతుంది ఇది. ఓకే, థ్యాంక్ యూ.